బొబ్బిలి వేణుగోపాల స్వామి ఆలయ భూములు అన్నిక్రాంతం అవుతున్నాయని స్వామివారి బంగారం వెండి లెక్క లేకుండా పోయిందని దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై బొబ్బిలి వంశస్థులు బేబీ నాయన ఘాటుగా స్పందించారు. ఇటువంటి తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని కౌంటర్ ఇచ్చారు. బొబ్బిలి వేణుగోపాల స్వామి వారి విషయంలో తమ వంశం వారు ఎప్పుడూ కాపలాదారులుగానే ఉన్నారని, అనవసరమైన తాటాకు చప్పళ్లకు భయపడే ప్రసక్తే లేదని, వేణుగోపాల స్వామి ఆలయం వ్యవహారంపై కమిటీ వేసి విచారణ చేయించడం తమకు సమ్మతమే అన్నారు. కానీ ఆ విచారణ పూర్తి పారదర్శకంగా జరగాలని కోరారు. వేణుగోపాల స్వామి ఆలయ వ్యవహారంపై రాజకీయ కక్ష సాధింపు తగదని, తమ వంశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ తమ పేరు ముందు శ్రీకృష్ణ దాస అని పెట్టుకుంటామని, మేము ఎప్పుడూ ఆ వేణుగోపాల స్వామి వారికి దాసులుగానే ఉన్నామే తప్ప వేరే ఉద్దేశమే లేదన్నారు. గత 20 సంవత్సరాలు క్రిందట నుంచి దొంగల నుండి రక్షణ నిమిత్తం వేణుగోపాల స్వామివారి అలంకరణ నగలు ప్రతిరోజు ఉదయం కోట నుంచి స్వామివారి ఆలయానికి బయలుదేరి మళ్లీ సాయంత్రం కోటకు చేరుకుంటాయన్నారు. ప్రతిరోజు ఇద్దరు వ్యక్తులు బండిపై వాటిని తీసుకుంటూ వెళ్లి తీసుకుని వస్తారని తెలిపారు. మంత్రి గారిని కానీ ప్రభుత్వాన్ని కానీ ప్రత్యేక, ఎందుకంటే దేవుడి విషయంలోనే కోవిడ్ విషయంలో రాజకీయాలు బాగులేదు. ఈ సభ బాగలేదు. అది ట్రాన్స్పరెన్సీ ఉన్నప్పుడు వైసీపీ ఎవరినైనా విమర్శించవలసిన అవసరం కానీ ఎవరినైనా ఇదే మాకు కావాల్సిందే కదా జరిగింది. మీటింగ్లో చాలా తప్పది. మేము ఇంచుమించు 3 మంత్స్ ఎక్సైజ్ కోర్టుకు వెళ్ళే ముందు మేము ఇంచుమించు 2 to 3 మంత్స్ ఎక్సైజ్ చేసాం. మా దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్ పరిశీలించాక కోవిడ్ నుంచి రికార్డ్స్ తెప్పించాం. కోవిడ్లో ప్రతి అంగుళం భూమి, ప్రతి సెంటు భూమి రికార్డులో దక్కలు ఖర్చు ఉంది. మాకు తెలియదు భూములు ఎక్కడ ఉన్నాయో మాకు తెలియదని మంత్రులు అడిగిన ప్రశ్నకి అలాగే సమాధానం ఇవ్వడం అనేది చాలా తప్పుది. దట్ ఈస్ రాంగ్. పూతి కుప్పలతో సహా బంగారం వెండవనం ఒక నట్టు బోల్తో సహా అన్ని రికార్డులు ఉన్నాయి. కోళ్ళు కంప్యూటర్ షీట్స్ ఉన్నాయి, కంప్యూటర్ షీట్స్ ఉన్నాయి. మాకు తెలియదు మనం చాలా చాలా తప్పు. ఈ లాక్సిటివ్ యాటిట్యూడ్ అనేది మారవలసినటువంటి అవసరం ఉంది. మరి పెద్దలు మంత్రి గారికి ఏమంటే చెప్పదలుచు కోవుల అభివృద్ధి విషయంలో, కోవుల ఆస్తుల పరిరక్షణ విషయంలో